మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిసరదేవాని చిన్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాకరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. చాలామందికి ధనస్థానము జ్యోతిష్ శాస్త్రంలో ఎలా చూసుకోవాలి, ఒకవేళ ధనం సరిగ్గా లేకపోతే ఏం చేయాలనేటువంటిది భయపడుతూ ఉంటారు. ఎలా చూడాలి ధనస్థానాన్ని అంటే జాతక చక్రంలో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మీకు ధనం వచ్చే సోర్స్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే నవగ్రహాలు, ఓకే, నవగ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతు, మిగిలినవి సూర్యుడితో సహా సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్రు శని. ఇప్పుడు సూర్యుడి ద్వారా ఏర్పడింది ధనయోగం, సూర్య భగవానుడు ద్వారా ధనయోగం ఏర్పడింది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్య భగవానుడు మీకు దేనిచ్చే కారకుడు, గవర్నమెంట్ మెడికల్ అండ్ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, వీటి ద్వారా ఉంది. మనం ఈ సబ్జెక్ట్ని మర్చిపోయి వదిలిపెట్టేసి మనం ఇంకోటి ఏదో చేస్తున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, అది లేదు అందులో లేదు కనెక్టివిటీ. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి, ఒక ల్యాండ్ ఉంది, ఒక ఉదాహరణకి ఒక 300 గజాల ల్యాండ్ ఉంది, అక్కడ నీరు ఫలానా స్పాట్లో పడతాయని చూపిస్తుంది. ఇది నీటికి సంబంధించిన మిషనరీస్, టెక్నికల్గా మిషనరీస్ ఉంటాయి, కొంతమంది కొబ్బరికాయ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అక్కడ మీరు అక్కడ బోర్ వేస్తే వాటర్ వస్తుంది, కానీ ఇంకో దగ్గర ఎక్కడో బోర్ వేసారనుకోండి వాటర్ అనేటువంటిది రాదు కదా, సింపుల్గా. అలాగే మీ జన్మజాతకంలో అసలు ధనయోగం ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. ఒక్కొక్కసారి ధనాధిపతి ఇస్తాడు, మరి ధనాధిపతి పాడైపోతే ఏమిటండి? అక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే షష్టమాధిపతి కూడా ఇస్తాడు, ఎందుకంటే వర్క్. దశమాధిపతి కూడా ఇస్తాడు, పనికి ప్రొఫెషన్కి కారకుడు. లాభాధిపతి ఇస్తాడు, కానీ లాభాధిపతి ఇస్తే వ్యాపారాల మూలంగా ఇస్తాడు. పంచమం ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిగా మీకు ధనము ఏ గ్రహము ఏ భావం ద్వారా వస్తుందో ఫస్ట్ మీరు గుర్తించాలి. ఆ గుర్తింపు లేకుండా మీరు గనక గుడ్డిగా ట్రై చేస్తూ ఉంటే ఆ రూపంలో మీకు ధనం అనేటువంటిది రానే రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే రవి ద్వారా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యము ఆ ఫలానా మార్గాలు చెప్పారు. చంద్రుడు అనుకోండి, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, క్లాతింగ్, చిన్నపిల్లల డాక్టర్స్, అదేవిధంగా హ్యాపీనెస్ ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైన కొన్ని పెడుతూ ఉంటాము రిసర్చ్ అని, అలాంటివి మీరు చేసుకోవచ్చు. ఫార్మా, కంప్యూటర్స్ కూడా చంద్రుడు. మరి కుజుడు ద్వారా ధనయోగం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఏమొస్తుంది అక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, సెక్యూరిటీ, అగ్ని సంబంధించినవి, ఫార్మాలు చేయించడం, లేకపోతే ఎలక్ట్రికల్ వస్తువులు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు కనుక ఆ దాంట్లో ఉంది, ఆ జాతకంలో ఆ ధనయోగం ఇస్తున్నది అన్నప్పుడు ఇది చూసుకోవాలి. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, జాతక చక్రంలో స్వేచ్ఛా యోగాలు ఉన్నాయా, ఉద్యోగం చేసే యోగం ఉందా. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే యోగంలో పుట్టారా, మీరు ఉద్యోగం చేసే యోగంలో పుట్టారా అనేది తెలుసుకోండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఉద్యోగం ఇచ్చే యోగంలో పుడితే అక్కడ పోయి జాబ్ చేస్తుంటారు, సెట్ కాదు అది. మీరు 10 మందికి ఉద్యోగాన్ని కల్పించే యోగంలో పుట్టించాడు మిమ్మల్ని భగవంతుడు, మీరు పోయి ఇంకో దగ్గర జాబ్ చేస్తా అంటారు ఏంటి? కాబట్టి ఇచ్చే యోగంలో పుట్టారా, చేసే యోగంలో పుట్టారా? చేసే యోగంలో పుడితే చక్కగా జాబ్ చేసుకోండి, ఇచ్చే యోగంలో పుడితే మీరు దేని ద్వారా ధనయోగం ఉందో తెలుసుకోండి, దాని ద్వారా మీ యొక్క రూట్ని ప్లాన్ చేసుకోండి. అలాగే కుజుడికి చెప్పాను, బుధుడు అనుకోండి, ఎనీథింగ్ మీడియేటింగ్, మార్కెటింగ్ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్, మీడియేటింగ్ రిలేటెడ్, పబ్లిసిటీ రిలేటెడ్ చేసేటువంటిది, మధ్యవర్తిత్వం ఉండేవన్నీ కూడా బుధుడు ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు మొత్తం మీద. లేదండి అలా కాదు, నేను జాబే చేస్తున్నాను, నాకు వ్యాపారం అంటే భయము, లగ్నం వీక్గా ఉంది అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు ఎందులో అయినా మార్కెటింగ్ ఫీల్డ్లోనే సెట్ అయిపోతారు.
మరి కొంతమందికి టీచింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా గురువు సంబంధం వస్తే ఆ రకంగా విధానం వస్తుంది. ఇప్పుడు నేనున్నాను నా గురు సంబంధం, అందుకే గురుత్వ సంబంధం, ఎవరికి మేము గైడ్ చేయడము, దేవతా సంబంధించి చేసుకోండి అని చెప్పడము, ఇట్లా అన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్యాన్సీ రిలేటెడ్, లగ్జరీ రిలేటెడ్, అందంగా ఉండేది, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి ప్రాముఖ్యత ఇచ్చేది, వస్త్రాలు, అందమైనటువంటి వస్త్రాలు, అందమైనటువంటివి అన్నీ ఉంటాయి చూసారా, సినిమా ఫీల్డ్ అంతా శుక్రుడండి. కళా సంబంధించిందంతా ఏదైతే ఉందో, కళలు, ఆర్ట్స్, ఫ్యాషన్, స్త్రీలకు సంబంధించినవి, గైనిక్ రిలేటెడ్ సంబంధించినవి, డాక్టర్స్లో గైనిక్ రిలేటెడ్ సంబంధించినవి, వీనస్ చూసుకోవాలి. అంటే వీనస్ బాగుంది, కనెక్టివిటీ వచ్చింది, చేసుకోవాలి. మరి శని భగవానుడు ఏమిటి, శని భగవానుడు ఎవరిస్తారు, రిక్రూట్మెంట్ అంటే జాబ్స్ ఇప్పించేది, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. వేరే వాళ్ళకి పని ఇప్పిస్తున్నారు కదా, మీరు ఆయిల్ బిజినెస్ చేయొచ్చండి శని అనుకుంటున్నారు, ఆయిల్ చేయొచ్చు చక్కగా, మీరు ఐరన్ బిజినెస్ చేయొచ్చు శని కనుక బాగుంటే. ఆయిల్ ఐరన్ అందరికీ కలిసి రాదండి, అది అది పర్టికులర్గా శని బాగుంటేనే కలిసి వస్తుంది. అది షేర్స్ కొనడం కానివ్వండి, లేకపోతే బిజినెస్ చేయడం కానివ్వండి, వారికి మాత్రమే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే రాహు అనుకోండి, ఫారెన్ రిలేటెడ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటి వాటి ద్వారా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతమందికి మరి కేతు సంబంధం వస్తుంది, ధనయోగం కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్, రాహు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్, కేతు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్. కాకపోతే కేతు ఏంటంటే ఏదైనా కెమికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, చిత్ర విచిత్రంగా ఉండేవన్నీ కూడా మ్యాజికల్ రిలేటెడ్, మ్యాజికల్ ప్లానెట్స్ అంటారు, కొంచెం మ్యాజిక్స్ చేస్తుంటే వాళ్ళకి కేతు సంబంధం వస్తుంది, మ్యాజికల్ రిలేటెడ్ ఇవన్నీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ధనాధిపతి వీక్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు దానికి మంత్రం ఉంటుంది, ఏమిటది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఏమండి, నిజంగానే మంత్రం చేస్తే అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, మనకి పురాణాల్లోని అన్నిట్లోని మీరు చూడండి, తపస్సు చేశారు అంటూ ఉంటాం. అంటే ఒక మహర్షి తపస్సు చేసి దేవతని ఆవాహనం చేసుకుని, అంటే దేవత ప్రత్యక్షమై ఆ దేవత కోరిక అడిగింది, ఏం కావాలి నీకు అన్నప్పుడు, నాకు ఫలానాది కావాలి, ఫలానా అవ్వాలని అన్నప్పుడు అది వస్తుంది. మనం ఎంతోమంది వింటూ ఉన్నాం పురాణాల్లోని, అక్కడ ఇక్కడ ఇంద్రుడు ఇలా చేశాడు, ఇంద్రుడు ఇలా వరం ఇచ్చాడు, శివుడు ఇలా వరం ఇచ్చాడు, విష్ణువు ఇలా వరం ఇచ్చాడు, బ్రహ్మ ఇలా వరం ఇచ్చాడు వింటూ ఉంటాం. అంటే ఏమిటి, ఒక తపస్సు, తపస్సు అంటే తపన పడడం. మీ దేని గురించి తపన పడుతూ ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని అనుకుంటామో అది మీ తపస్సుగా మారిపోతుంది. కూర్చొని ఏదో పాతకాలంలో అలా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, తపన పడుతూ ఉండొచ్చు, ఒక అరగంట సేపు నేను చెప్పిన మంత్రం కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః, లేదా ఓం నవ విద్రుమ బింబస్త్రీ న్యక్కారి రదన చదాయై నమః. ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది. అంటే కష్టపడుతున్నాను కానీ కలగట్లేదు అనుకునే వారికి మంత్రం, ఏ కష్టం చేయట్లేదని నేను ఊరికనే కూర్చొని మంత్రం చదువుకుంటా అంటే రాదు. ఎందుకంటే ఇవి వేదముతో సమానం, లలితాహస్రనామాలు అపౌరుషములు అంటారు లలితాహస్రనామాలు కూడా. అంటే ఏమిటి, అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా బయటికి ఆ యొక్క వసిన్యాది వాగ్దేవతలు వచ్చి చెప్పినటువంటివి, ఎవరు రచించినటువంటివి కాదు. కాబట్టి ఇవి చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకు ఫలితం ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రోజు చేయాలి, ఏమంటే ఒకరోజు చేశాను, 2 రోజులు చేశాను, మళ్ళీ 1 రోజు మానేశాను, రాదు. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు బాడీ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తున్నారు, జిమ్కి రెగ్యులర్గా రోజు వెళ్తే ఫిట్నెస్ పెరుగుతుంది. ఏదో ఒకసారి వెళ్తానండి, అప్పుడప్పుడు వెళ్తానండి, జీవితాంతం విన్నా అది ఫిట్నెస్ పెరగదు కదా. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్ పెరగడానికి ఎలా అయితే మనం నిత్యము వెళ్తే ఫిట్నెస్ పెరుగుతుందో, వారానికి ఒకసారో 4 రోజులకి ఒకసారి వెళ్తా జీవితాంతం వలన ఎలా పెరగదు, మంత్రము కూడా అంతే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకొని చేసినట్లయితే 100 out of 100% మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. శ్రీమాత్రే నమః.